ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను, దేవుని వశమును సంగతిని, స్నేహము చేయుటైనను, ద్వేషించుటైనను, మనుష్యుల వశమును లేదను సంగతిని, అది ఎంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకొంటిని. సంభవించినవి అన్నీయు అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును, దుష్టులకును, మంచివారికిని, పవిత్రులకును, అపవిత్రులకును, బలులర్పించువారికిని, బలులనర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికేలాగుననో ఒట్టుకు భయపడు వారికిని ఆలాగుననే జరుగును. అందరికిని ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలుగదా. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమీయూ ఎరుగరు. వారి పేరు మరవబడి ఉన్నది. వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికీ వంతులేదు. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము. ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షరసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకునిన దాని ఎంతటికీ అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు. బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు. తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవి అన్నీయు అదృష్ట వశము చేతనే, కాల వశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా, ఒక చిన్న పట్టణముండెను. దానియందు కొద్దిమంది కాపురముండెరి. దానిమీదికి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకముంచుకొనలేదు. కాగా నేనిట్లనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరునూ లక్ష్యము చేయరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చేర్పును.